ఒక రాజు ఒక చిలుక. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 3 కుమారులు. రాజు చాలా ముసలివాడైపోయాడు. తన కొడుకుల్లో తన సింహాసనాన్ని ఎవరో ఒకరు అధిష్ఠిస్తే బాగుండు అనుకున్నాడు. ఒకరోజు రాజు 3 కొడుకులను పిలిపించి, ఈరోజు నేను మిమ్మల్ని ఒక పని కోసం పిలిచాను. మీరు మీ పనిని చాలా నిజాయితీగా చేయాలి అన్నాడు. రాజు 3 కొడుకులు ఆ పని ఏమై ఉంటుందో అని మదనపడసాగారు. రాజు 3 కొడుకులను పరీక్షించాలనుకున్నాడు. ఒక దోషిని శిక్షించమంటే నీవు ఆ దోషికి ఏమి శిక్ష వేస్తావు అని పెద్ద కొడుకును అడిగాడు రాజు. మొదట నేను అతన్ని జైల్లో పెడతానని చెప్పాడు పెద్ద కొడుకు. రెండో కొడుకు నేను అతన్ని ఉరితీస్తాను అన్నాడు. రాజు తన 3వ కుమారుడిని అదే అడిగాడు. 3వ కొడుకు చాలా తెలివైనవాడు. రాజుతో అన్నాడు, నేను సమాధానం చెప్పడానికి ముందు మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. సరే మొదలుపెట్టు అన్నాడు రాజు. 3వ కొడుకు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు. చాలా ధనవంతుడైన రాజు ఉండేవాడు. అతను ఒక చిలుకను పెంచుకున్నాడు. అతనికి చిలుక అంటే చాలా ఇష్టం. ఆ చిలుకను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు. ఒకరోజు చిలుక నేను మా అమ్మను కలవాలనుకుంటున్నాను అని చాలా ముండిగి వేసింది. చిలుక యొక్క ఈ మాట పదే పదే విన్న రాజు, వెళ్ళి త్వరగా రా, ఒక వారంలోగా తిరిగి రావాలి, అలా అయితేనే వెళ్ళు అన్నాడు చిలుకతో. చిలుక చాలా సంతోషించి, రాజుగారు మీరు చాలా మంచివారు, నేను త్వరలో తిరిగి వస్తాను అని వెళ్ళిపోయింది. చిలుక తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ రాజుగారు చాలా మంచివారు, వారి అనుగ్రహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంది. చిలుక తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైంది. వెళ్ళేటప్పుడు రాజుగారికి ఏదో ఒక బహుమతి తీసుకెళ్తే బాగుండు అనుకుంది చిలుక. అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. దాని పండు ఏ మానవుడైనా తింటే ఎప్పటికీ యవనంగా అమరుడిగా మారుతాడు. రాజుగారి కోసం ఈ చెట్టు పండు బహుమతిగా తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంది. చిలుక పండుతో తిరిగి వస్తుండగా దారిలో చాలా రాత్రి అయిపోయింది. అప్పుడు చిలుక ఆ పండును కింద పెట్టి పడుకుంది. చిలుక నిద్రలోకి జారుకున్న సమయంలో ఒక పాము మామిడి పండును తినగా ఆ పండు విషంగా మారింది. చిలుక పొద్దున్నే లేవగానే మామిడి పండుతో రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను మీకోసం ఒక పండు తెచ్చాను, దాన్ని మీరు తింటే ఎప్పటికీ యవనంగా మరియు అమరులుగా ఉంటారు అన్నది. రాజు తన మంత్రిని పిలిచి, ముందు ఈ పండును మీ పెంపుడు కుక్కకు తినిపించండి అని చెప్పాడు. కుక్క ఆ పండు తిన్న వెంటనే చనిపోయింది. ఇది చూసి రాజు కోపం వచ్చి చిలుక చెప్పేది వినకుండా చిలుక తలను నరికేశాడు. రాజు పండును బయటకు విసిరేశాడు. కొద్ది కాలం గడిచాక ఒకరోజు ఆ పండుతో ఒక చెట్టు తయారైంది. ఆ చెట్టు విషయం రాజుకు తెలిసింది. రాజు ఆ చెట్టు విషపూరితమైనదని, దాని ఫలం ఎవరూ తినవద్దని అందరికీ చెప్పాడు. రాజుగారి ఈ మాట విని ఎవరూ ఆ చెట్టు దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు. ఒకరోజు ఆ చెట్టు గురించి ఏమీ తెలియని ఒక ముసలాయన ఆ చెట్టు పండును తిని అనతి కాలంలోనే యవ్వనంలోకి వచ్చి ఈ విషయాన్ని రాజుకు చెప్పాడు. ఈసారి రాజు తన ఆస్థానానికి చెందిన మంత్రికి ఆ చెట్టు ఫలాన్ని తినిపించాడు. అది తిన్న మంత్రి యవ్వనంగా అమరుడిగా మారాడు. రాజు తన చిలుకను తలుచుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు. చాలా బాధపడ్డాడు. ఈ కథ విన్న రాజు తన చిన్న కొడుకును అడిగాడు, మరి నీవు ఏం చేస్తావు అని. అప్పుడు చిన్న కొడుకు, మొదట నేను అతడిని నేరం చూస్తాను, తరువాత శిక్ష గురించి ఆలోచిస్తాను. ఈ విషయాన్ని విన్న రాజు తన చిన్న కొడుకును తన రాజ్యానికి రాజును చేశాడు. ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోవాలని ఈ కథను బట్టి తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మా ఛానల్ కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.